హాయ్ అండి, ఈరోజు మనము ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తున్నాము. అది కూడా గివ్ అవే కోసం. కొంచెం మనకి మనం వాడుకోగా ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి, సో అది అన్నీ కూడా నేను గివ్ అవే కోసం అని చెప్పి ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. మరి ఏమేమి ఉన్నాయి, ఏమేమి హార్వెస్ట్ చేద్దాం అనేది వీడియోలో చూద్దాము. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి హార్వెస్ట్ చేద్దామా ఆకుకూరలన్నీ? సమ్మర్ కదా, ఇంకా 7 o'clock కూడా అవ్వలేదు. ఎండ చూడండి ఎట్లా ఉందో. నిజంగా గార్డెన్లో వీడియో తీయడం మాత్రం చాలా కష్టం అయిపోతుంది. ఈవినింగ్ ఏమో ఎండపోదు, మార్నింగ్ ఏమో తొందరగా ఎండ వచ్చేస్తుంది. చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. మనము మొక్కలు ఇట్లా ఒత్తుగా ఉన్న దగ్గర పీకితేనే, మొత్తం వేరుతో సహా లాగేస్తేనే పక్కన మొక్కకి గాలి ఆడి మళ్ళీ అవి కూడా పెరుగుతాయండి. ఆకుకూర హార్వెస్ట్ అని చెప్పి మళ్ళీ ఇగ వస్తుందని అనుకోండి, ఈ ఊరికే ముదిరిపోతున్నాయి. అందుకని చెప్పి బెండకాయలు ఎట్లానో ఇవి కూడా అట్లనే ఎమ్మటెమ్మటే కోసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు కొన్ని బెండకాయలు ఉన్నాయి, కొన్ని కాదులేండి, ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఈ బెండపాదులోంచి ఫస్ట్ టైం హార్వెస్ట్. ఇవి కూడా అంతే, ఊరికే ముదిరిపోతాయి కదా, మళ్ళీ నేను రేపు వచ్చేసరికి ముదిరిపోతాయి. బాగా పెద్దగా అయిపోయింది చూడండి. ఇది కుండీలోనే కదా ఉంది, అయినా ఎంత పెద్దగా అయిందో చూడండి. మనకి చిన్న మొక్క నుంచే చూసారా టబ్లోది, ఒక మొక్క నుంచి ఎట్లా వచ్చిందో ఎంత వచ్చిందో. ఇంకొకటి ఇంకొక మొక్క ఉంది ఇక్కడ చిన్న కుండీలో, చూపిస్తూ ఉన్నాను. నేల మీదే వేస్తే వస్తాయి అనడానికి ఏమి లేదండి. ఆ పాట్ చూసారా ఎంత చిన్నదో. మనం తీసుకున్న పాటింగ్ మిక్స్ కరెక్ట్గా ఉండాలి, అదే ఎప్పుడైనా సరే. ఎందులో వేసాము అనేది కాదు ఇంపార్టెంట్. మన ఈ పాట్లోనే మస్క్ మిల్లన్ చెప్పాను కదా, పడి మొలిసినాయి అక్కడక్కడ అని చెప్పి ఇదిగోండి. ఇది ఆల్ స్పైస్ ప్లాంట్లో ఉంది ఈ మొక్క. మనము ఇవి కొన్ని కొన్ని ఉంటాయి కదండి, దా పైకి వెళ్ళిపోతాయి ఈ మొక్కలు. అట్లాంటి వాటిల్లో కూడా ఇలాంటి ఆకుకూరలు పెట్టుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మనకి ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సపోజ్ ముళ్ళ చెట్టు పైకి వెళ్ళిపోతుంది, ఇట్లాంటి ఆల్స్పైస్ అనగా ఇవి మనకి కాయలు ఏం రావు కదా ఆల్స్పైస్ ప్లాంట్కి, ఓన్లీ లీవ్సే కదా మనం వాడుకునేది. అలాంటి వాటిల్లో ఏంటంటే ప్లాంట్ వేస్ట్ అవ్వకుండా ప్లేస్ మనం చక్కగా ఇట్లాంటి ఆకుకూరలు పెట్టుకుంటే మనకి రెండు రకాలుగాను పని జరుగుతుంది అన్నమాట. మనం ఇట్లా కొంచెం కొంచెం అంటే మైక్రో గ్రీన్స్ లాంటివి ఏమైనా ఇలాంటి పాట్స్లో చిన్న పాట్స్లో వేసేసుకుని ఈ పెద్ద తొట్టుల్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి రెండు రకాలుగాను, ఇటు మన కింద తొట్టిలో మట్టి డ్రై అవ్వకుండా ఉంటుంది, అలాగే మన స్లాబ్ కూడా పాడవకుండా ఉంటుంది. దీనిలోంచి వచ్చే వాటర్ అంతా కింద పడకుండా ఉంటాయి అన్నమాట. ఈ మైక్రో గ్రీన్స్ కర్రీ నేను ఆల్రెడీ చూపించాను కదా, శనగల మైక్రో గ్రీన్స్ తోటి ఏం చేసుకుంటారని చాలామంది అడిగితే నేను కర్రీ చేసి పెట్టాను. 2 minutes వీడియోనే ఉంటుంది, ఒకసారి ఎవరికైనా కావాలంటే కనుక చూడండి. చాలా ఈజీ ఇదైతే, నేను వేసి 12 days అయింది అంతే. మనం ఇవన్నీ మళ్ళీ బ్యాక్ సైడ్ ఆ కుండీలోకి వేసేస్తే మనకి మల్చింగ్ టైప్లో అయిపోతుంది. ఎండాకాలం కదా, ఊరికే డ్రై అయిపోతాయి. పెద్ద పాట్లోకి వేసేసుకోవచ్చు. ఇది కూడా బాగా వచ్చిందండి, సిలోన్ బచ్చలు ఎక్కడ చూసినా ఇదే వచ్చేసింది. దీని గింజలు వస్తాయంట ఇవ్వండి, చిన్న చిన్నవి ఇవి గింజలు వచ్చేదాకా ఒక మొక్క ఉండిపోయేసరికి మొత్తం అంతా ఇవే పడిపోయినాయి. ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి చూడండి. ఇది పచ్చడి కూడా చేసుకోవచ్చు అంటండి, రీసెంట్గానే తెలిసింది నాకు. నేనైతే ఎప్పుడు చేయలేదు, బట్ ఈసారి చేద్దాం అనుకుంటున్నా. ఇది మామూలు బచ్చలి, ఒకటే దుబ్బు ఉంది ఇక్కడ చూడండి అసలు ఎట్లా ఉందో. ఇది ఒకటే మొక్కదండి, చూడండి ఎంత ఉందో. ఇది ఒకటే సరిపోద్ది మనకి అసలు కోరికి. ఇది మనం ఆల్రెడీ ఒకసారి కోసుకున్నాం కూడా బచ్చలి, కొంతమంది అడిగారు కూడా ఇంత ఒక్క మొక్కకి ఎంత ఎట్లా వచ్చింది అని.
సింపుల్ అండి, మనం తీసుకునే పాటింగ్ మిక్స్ని బట్టే ఉంటుంది అంతాను. స్పెషల్గా ఏమి వీటికి రోజు మనం ఏమి ఓవర్కి అది ఏమి తీసుకోవాల్సిన లేదు. ఒక్కొక్క మొక్క దగ్గర ఒక్కొక్కరికి ఇవ్వడానికి సరిపోయేంత వస్తుంది. ఇది గ్రో బ్యాగ్లో వచ్చింది, మనం మళ్ళీ చక్కగా చిగురొస్తుంది అన్నమాట. ఇంకా మనం పుదీనా కోసుకుందాం అంతా. యాక్చువల్గా ఇది నాకు ఈరోజు పచ్చడి చేయడానికి కావాలి, అందుకని కట్ చేసేస్తుందని మొత్తం. మనం ఎంత కట్ చేస్తే అంత బాగా వస్తుందండి, ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. ఇవి మళ్ళీ మనం వాడుకున్న తర్వాత ఇవి మనం మళ్ళీ ప్లాంట్ చేసుకోవచ్చు వేరే ప్లేస్లో, చక్కగా వస్తుంది. పుదీనా ఎవరికైనా బాగా పెరగకపోతే కనుక మనది ప్రీవియస్ వీడియో ఉంది, ఐకార్డ్లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి మీరు. చాలా ఈజీ అన్నమాట, ఒకసారి చూస్తే మీకు కూడా అనిపిస్తుంది ఓ ఇంతేనా అని. మొత్తం చూసారా, ఇది ఎక్కువే కోసాను, చెప్పాను కదా పచ్చడి చేయాలని చెప్పి. ఇప్పుడు ఒక మునగాకు కూడా కోసుకుందాము, ఇది పర్సనల్ యూజ్కి, నేనే తింటున్నా రోజు సలాడ్లో. ఇవి మన పైన వచ్చిన ఆకుకూరలు అండి, కింద ఇంకా ఉన్నాయి, అవి కోద్దాము. ఇక్కడ కొంచెం తోటకూర ఉంది, ఇది కూడా మొత్తం కోసేస్తున్నాను. ఇది మొత్తం అంతా బాగు చేపించాలి, సో అందుకని మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను. యాక్చువల్గా పట్టించుకోక ఎండలుగా ఉన్నాయి కదా బాగా, అక్కడ ఇక్కడ అనేసరికి నేను సరిగ్గా పట్టించుకోక అంతా కలుపు మొక్కలు అవన్నీ కూడా వచ్చేసినాయి. సో మళ్ళీ మొత్తం అంతా ఒకసారి బాగు చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా ఏదన్నా వేద్దాం ఇక్కడ. ఇది మొన్నే కదా మనం హార్వెస్ట్ చేసుకున్నాము, 15 డేస్ అయిందేమో అంతే. చూసారు ఎంత బాగా వచ్చేసిందో మళ్ళీ, అసలు ఇది కట్ చేస్తుంటే కూడా తెలుస్తుందా మీకు ఎంత ఫ్రెష్గా ఉందో. అన్న ఇట్లాంటివి పెట్టుకోవాలండి తప్పనిసరిగా, పెట్టుకుంటే ఏంటంటే ఎప్పుడూ మనకు ఆకుకూరలు అనేవి ఎత్తుకోకుండా చక్కగా దొరుకుతాయి అన్నమాట, చక్కగా వస్తాయి. ఇంత మనకు అవసరం లేదు కదా చక్కగా మన ఇంట్లోకి అయితే, ఇవ్వాలంటే నేను గివ్అవే కోసం అన్ని కోస్తున్నాను. ఈ చుక్కకూర చాలా రోజుల నుంచి కోస్తున్నాం కదా, ఇంక ఇప్పుడు అంత ఫాస్ట్గా గ్రోత్ లేదు, తగ్గింది. నేను ఇంకొక ప్లేస్లో పెట్టాను, అది వచ్చినాక అప్పుడు తీద్దాంలే అని చెప్పి ఇంకా దీన్నే ఉంచానన్నమాట. ఇప్పుడు ఇవాళ మనం దాని నుంచి కోద్దాం. చాలానే వస్తుంది అయినా, ఇప్పుడు ఇది ఇట్లా కనిపిస్తుంది కానీ మనం మొత్తం కోసుకుంటే మళ్ళీ చాలా వస్తుంది చూడండి. ఆకుకూరలు అయినా కానీ స్టార్ట్ చేయండి పెంచుకోవడం, అంత కష్టమేం లేదు. చక్కగా మనం ఒకసారి పెట్టేసి మర్చిపోతే దీనికి పెద్దగా మనం పని చేయాల్సింది కూడా ఉండదు, నీళ్ళు పోస్తే సరిపోతుంది. పాటింగ్ మిక్స్ కరెక్ట్గా ఉంటే మళ్ళీ మనం మధ్యలో వీటికి ఏమి సెపరేట్గా పోషకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ అవి అలా వస్తూనే ఉంటుంది. కాకపోతే పాటింగ్ మిక్స్ మనం స్టార్టింగ్లో తీసుకునేది కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇక్కడ బాగుంది మళ్ళీ, ఆ చివరిది మరీ పాడైపోయింది, ఇది బాగుంది. పోయింది, ఇది ఖాళీ చేసి అప్పుడు పాలు పరిగొసుకుందాం. ఇక్కడ ఇంకా కొంచెం ఉంది, మనం ఎప్పటికప్పుడు ఇది ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే బాగా మళ్ళీ మంచిగా పెరుగుతుంది మనకి. నేను ఇవన్నీ కోసినప్పుడు మా ఇంట్లో వాళ్ళు అయితే ఏడిపిస్తున్నారండి, అన్నీ అలా పెట్టుకుని టేబుల్ దగ్గర కూర్చుంటే రైతు బజార్లో కూర్చున్నట్టుంది అని. ఇంకా అయిపోయింది, ఇది టేబుల్ మీద పెట్టేసి బుట్ట ఖాళీ చేసి వస్తాను, పాలకూర కోసుకుందాం. మన పాలకూర కోసుకుందాము, ఇది కూడా బాగా ఇంకా అంటే ఇప్పుడు ఆకులు ఇంకా కొంచెం గట్టిగా వచ్చేస్తున్నాయి.
దీన్ని నేను పైన పాట్లో ఒక దగ్గర పోసాను, అది ఇంకొక 10-20 డేస్లో సారీ 15-20 డేస్లో అది మనకి హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. అప్పుడు ఈ ప్లేస్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ వేసుకుందాం. ఎప్పటి నుంచి కోస్తున్నాను నేను పాలకూర చూస్తున్నారు కదా మీరు కూడా. పాలకూర ఎక్కువేమి లేదు, ఇది మేబీ ఇంట్లోకే సరిపోద్దేమో. మనకి బచ్చల కూర, ఈ చుక్కు కూర ఇవి ఎక్కువ ఉన్నాయి. గోంగూర పాలకూర ఇంట్లోకే సరిపోతాయి. తోటకూర కూడా ఎక్కువే ఉంది కనుక అది కూడా ఇవ్వచ్చు. మనం ఎవరికన్నా ఇచ్చి వాళ్ళ కూర వండుకున్నాక చాలా బాగుందని చెప్తారు కదా, అబ్బా ఎంత ఎంత హ్యాపీగా ఉంటుందో. అసలు యాక్చువల్గా మా డ్రైవర్స్ రావట్లేదు కదా, వాళ్ళు వస్తే కనుక ఎప్పటికప్పుడు కట్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను, ఇంత ఉండదు. తోటకూర ఇక్కడ కింద కూడా ఉంది కొంచెం. యాక్చువల్గా అవి మన ఒకటి ముదిరిపోయింది, పైనుంచి ఇక్కడికి వేసేసాను, అవే ఇక్కడ వచ్చినాయి. బట్ ఏమి మనకి ఎక్కువేం లేవు కానీ ఇంత కొంచెమే ఉన్నాయి. బయట కోసాము, పైన ఉన్నాయి. తోటకూర బాగానే ఉంది. ఇప్పుడు ఇది పులిహార గోంగూర అంటండి, దీంతో నిలువ పచ్చడి పెట్టుకుంటారు కదా ఆ గోంగూర అంట. ఇది నేనైతే ఎప్పుడు పెట్టలేదు, అమ్మే పెట్టి పంపించేది. అత్తయ్య పడతారు కదా, అత్తయ్యని అడిగి ఈ గోంగూర పచ్చడి పట్టాలి, కొంచెం వచ్చినా కానీ పడతాను. ఇట్లాంటి చక్క రెండు మొక్కలన్నా ఉంటే బాగుండేది. ఒక్కటి ఇంకొకటి అక్కడ ఆఫీస్ దగ్గర ఉంది కానీ అది మొన్నే కోసేసా. అదిగో ఆ బర్డ్ పాట చూసారా ఎట్లా పాడుతుందో, మీకు అనిపిస్తుందా? ఆపేసింది. ఇవి ఇంకొక రెండు మొక్కలన్నా ఉండాల్సింది. వేసాను చాలానే, మరి ఎందుకనో ఒకటే మొక్క అంటే ఇట్లాంటిది ఒకటే మొక్క వచ్చింది, బతకలేదు. ఇక్కడంతా మరి ఎందుకనో రాలేదు బాగా. సో నేనేం చేస్తానంటే ఇది కొంచెం కొంచెం కోసి ఎప్పటికప్పుడు పచ్చడి పెట్టేస్తాను, మనకి ఇంకా మళ్ళీ కొనే పని లేకుండా సరిపోతుంది అన్నమాట. ఇది ఒక్క మొక్కదే చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇట్లాంటి చక్క మనకి రెండు మూడు మొక్కలు ఉంటే ఇంకా ఎంత వస్తుందో చూడండి. చూసారు కదా మన ఈ హార్వెస్ట్ అంతా ఆకుకూరలు కోసుకున్నాం కదా. అయితే ఈరోజు ఓన్లీ ఆకుకూరలు హార్వెస్టే చేయడానికి రీజన్ ఏంటంటే, గివ్వేవే కోసం ఎలాగో కోసాను అనుకోండి, బట్ మెయిన్ ఆకుకూరలు మాత్రమే మీకు కోసి చూపించడానికి రీజను ఉంది. అది మీకు నెక్స్ట్ గార్డెన్ వీడియోలో చెప్తాను. అంటే ఎందుకంటే అది కొంచెం పెద్ద కాజే, అది అందరూ తెలుసుకోవాల్సిన తప్పనిసరి విషయం అనమాట. అది అదేంటనేది మన నెక్స్ట్ గార్డెన్ వీడియోలో చూద్దాము. హార్వెస్ట్ అయితే ఇది మీరు ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను నేను. మరి ఇప్పుడు ఇది ఎవరికైతే ఇవ్వడానికని కోసామో వాళ్ళందరికీ గబగబా ప్యాక్ చేసేసుకుందాము. ఇది ఓన్లీ ఇక్కడికే కదా, అందుకని జస్ట్ ఓన్లీ పేపర్లోనే ప్యాక్ చేసేస్తున్నాను నేను. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఆకుకూర అనమాట, అన్నీ మిక్స్ చేయట్లేదు ఎందుకంటే ఒకళ్ళే అన్నీ ఎలాగూ యూజ్ చేసుకోరు కదా. సో మనం ఎట్లా అయితే ఏంటంటే ఎక్కువ మందికి ఇచ్చినట్టు ఉంటుంది. అయిపోయిందండి, ప్యాకింగ్ అయిపోయింది. బట్ ఇవేమో మా ఇంట్లో ఉంచుకున్నాను మా మేడికి మాకు. ఇంకా ఇవన్నీ మధ్యలో మా అమ్మాయి రెండు డెలివరీలు కూడా ఇచ్చేసి వచ్చింది. సో వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.